हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मनम ई रोजु रघुरामकृष्णराजु आंध्र प्रदेश संबंधी पार्लमेंट मेंबर आयन केस गुरिंचि, अदे रघुरामकृष्णराजु वाज स्टेट आफ् आंध्र प्रदेश 2021 आ केस गुरिंचि मनम मात्लाडदामंडि। अयिते इप्पुडु आंध्र प्रदेश प्रभुत्वं रघुरामकृष्णराजु मीद ये केसु पेट्टि జైల్లో వెళ్ళడం జరిగింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కేసు అనేది కొట్టేయలేదు. కండిషనల్ ఆయన హెల్త్ ప్రాబ్లం అనేది దృష్టిలో పెట్టుకొని కొన్ని కండిషన్స్తో బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ విచారణకు మాత్రం హాజరు కావాల్సిందిగా చెప్పడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడదామండి. అయితే మనం ఈ ఇప్పుడు కరెంట్ ఇష్యూస్లో అనేవి ఏం జరుగుతున్నాయి, ఆ కరెంట్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని మనం పాలిటీ హిస్టరీ ఏమున్నా సరే ఏదైనా సరే మన సిలబస్లో ఏ చిన్న విషయం వచ్చినా సరే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాజద్రోహం గురించి, అసలు సెడిషన్ యాక్ట్, ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 124 క్లాజ్ ఏ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చండి. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రఘురామకృష్ణరాజు మీద సెడిషన్ యాక్ట్ ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏ క్రింద రాజద్రోహి అంటే రాజద్రోహం కింద కేసు వేయడం జరిగిందండి. అయితే అసలు రాజద్రోహం అంటే ఏంటి? నెక్స్ట్, ఇది స్వతంత్రానికి రాకముందు కూడా ఇది ఉందా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ కేసులు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోవచ్చండి. అయితే మనకి స్వతంత్రం రాకముందు 1960వ సంవత్సరంలో మనకి ఇండియన్ పెనల్ కోడ్ అనే దాన్ని లార్డ్ మెకాలే గారి అధ్యక్షతన ఒక కమిటీలో వీళ్ళు రాయడం జరిగింది. అయితే ఈ స్టార్టింగ్లో ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏ అనేది 1867లో లేదు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చినప్పుడు, కానీ సెక్షన్ 124 క్లాజ్ ఏను 1870లో దీన్ని చేర్చడం జరిగింది. ఎందుకు అంటే బ్రిటిష్ వారు మన పైన చేస్తున్న అక్రమాలకి మన వాళ్ళు పేపర్లలోని వాళ్ళు ప్రశ్నించడం, కొన్ని క్వశ్చన్స్ అడగడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వారిపై ఇలాంటి కేసు పెట్టి వారిని బుక్ చేయడం జరిగేది. మన స్వతంత్ర సమరయోధులు చాలామంది ఈ సెక్షన్ 124 క్లాజ్ ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది. గాంధీ గారు, నెహ్రూ గారు, తిలక్ గారు, ఇలాంటి చాలామంది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఐపీసీ సెక్షన్ అనేది మన రాజ్యాంగంలో ఉందండి. అదే 1900 కొన్ని కేసులు చూస్తా అండి, 1962లో జరిగిన కేదార్నాథ్ వాస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు, అందులో సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చింది దాని గురించి కూడా చూద్దామండి. మన భారతదేశంలోని ప్రాథమిక హక్కులు అనేవి ప్రతి వ్యక్తికి కూడా ఉన్నాయి. అందులో భాగంగానే భావ వ్యక్తీకరణ హక్కు అనేది ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ అనేది చెప్పడం జరుగుతుంది. చాలామంది తమ భావాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలనుకుంటారు, కానీ ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ అనేది సెడిషన్ యాక్ట్ అనేది ఏంటంటే కొన్ని పారామీటర్స్ కింద పరిగిలోని తీసుకొని ఈ సెడిషన్ యాక్ట్ అనేది యూజ్ చేసి కేసు పెట్టడం జరుగుతుందండి. ఏంటి అంటే అండి, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకూడదు ఎప్పుడు కూడా. డెమోక్రటిక్ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి చట్టం ద్వారా ఏర్పడిన ప్రభుత్వానికి హింస ద్వారా అస్త్రం చేయాలని చూసినప్పుడు కానీ, అంటే హింస అనేది క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని చెడగొడదాం అంటే దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇలాంటి విషయంలో కంపల్సరీగా సెడిషన్ యాక్ట్ ఐపీసీ పెనల్ కోడ్ ఉంది కదండి, మనకి ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ అనేది యూజ్ చేయొచ్చని చెప్పడం జరిగింది. మరి రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా ఇదే జరిగిందండి. ఆయన ఏం చేశారంటే ప్రజల చేత ఏర్పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మనది డెమోక్రటిక్ పార్టీ కదండి, అంటే ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన పార్టీ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, హింసను క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఇంకోటి రెడ్డీల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి హింసను క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ సెడిషన్ యాక్ట్ కింద
మనం పరిగణలోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏని యూజ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కోర్టు ఏమైనా కేసు తప్పుగా పరిగణించి కొట్టేసిందా అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కనుక ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి కండిషనల్ బెయిల్ అనేది ఇవ్వడం జరిగిందండి. విచారణకు మాత్రం హాజరు కావాలి, పోలీసు విచారణలో వారు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి, కంపల్సరిగా విచారణ అనేది జరుగుతుంది. కానీ మీకు కండిషనల్గా ఒక బెయిల్ రిలీజ్ చేస్తున్నాము, కండిషనల్ బెయిల్పై రిలీజ్ చేస్తున్నాము, అది కూడా మీడియా ముందుకు రాకూడదు, ప్రభుత్వాన్ని దూషించే పనులు ఏవి చేయకూడదు, మతాల పేరుతో రెచ్చగొట్టకూడదు, హింసను రెచ్చగొట్టకూడదు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి మనం డైలీగా ఇప్పుడు చూసుకుంటున్నామండి, ఏంటి అంటే కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకొని ప్రతి కాన్సెప్ట్ మనం చదువుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇండియన్ పాలిటీలో చూసుకుంటే ప్రతి విషయం కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతిది కూడా ఇలా ప్రతి విషయం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అండి. ఇదే విధంగా రీసెంట్గా జరిగిన మహారాష్ట్రలో పూణేకు సంబంధించిన కేసులు కూడా అది కూడా చూద్దామండి. మరాఠాస గురించి కేసు జరిగింది సుప్రీంకోర్టులో, దాని గురించి కూడా చూద్దాము. ప్రతి కాన్సెప్ట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. చాలామంది ఏ విధంగా చదవాలి, అసలు ఏ విధంగా బిట్స్ వస్తాయి అవన్నీ అడుగుతున్నారు, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకి వస్తాను. ఈరోజు మనం రఘురామకృష్ణరాజు వర్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు గురించి చూసుకున్నాం. దాంట్లో యూజ్ చేసిన సెక్షన్ ఏంటి, అసలు ఆయన ఏ కేసు ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది, దీని గురించి సంబంధించి మనం చూసుకున్నాం. రాజద్రోహం అంటే దేశానికి వ్యతిరేకంగా, అంతేకాకుండా ప్రభుత్వ ఆర్డర్స్ని పాటించకుండా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికండి, డెమోక్రటిక్గా చట్టం ద్వారా ఏర్పాటైన ప్రభుత్వాన్ని హింస ద్వారా అస్త్రం చేయాలని చూసినప్పుడు, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసినప్పుడు, ఇలాంటి విషయంలో మనం దేశద్రోహం, దాన్నే రాజద్రోహం అని కూడా అంటున్నాం, లేదా రాజుద్రోహం ఈ కేసు పెట్టడం జరుగుతుంది సిటిజన్ యాక్ట్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.